అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస. నేను అడల్ట్ మరియు చైల్డ్ సైకియాట్రిస్ట్. ఇవాళ నేను స్కూల్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. అంటే చాలామంది పేరెంట్స్ పిల్లల చదువు గురించి చాలా వరీ అవుతూ ఉంటారు. నా చైల్డ్ మా అబ్బాయి సరిగా చదవట్లేదండి, అసలు ఇంట్రెస్టే ఉండదు, లేదా ఏది గుర్తుపెట్టుకోలేడు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాడు, ఇంట్రెస్ట్ తెప్పించాలి మా పిల్లవాడిలో, ఎలా అయినా ఏదైనా చేయండి అని మా దగ్గరికి రావడం అనేది జరుగుతుంటుంది. సరిగ్గా చదవడం లేదు అనేది చాలా బ్రాడ్ వర్డ్ అండి. దానిలో అంటే ఒక చైల్డ్ సరిగ్గా చదవలేకపోతున్నాడు అంటే దాని వెనకాల జస్ట్ వాళ్ళ మెమరీ ప్రాబ్లము లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం మాత్రమే కారణం కాదు, పలు రకాల కారణాలు ఉండొచ్చు. అది ఏ కారణం అనేది గుర్తించటం, దానికి తగ్గట్టు మనం ట్రీట్ చేయడం అనేది ఇంపార్టెంట్. నేను ఇవాళ ఏంటి ఆ యూజువల్ కారణాలు అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికీ చాలామంది పిల్లల్లో ఏకాగ్రత లోపాలు ఉంటాయి, కాన్సన్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం. అంటే కొంతమందిలో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటారు. ADHD అనే ప్రాబ్లం ఉన్న పిల్లల్లో ఏకాగ్రతలో ఇబ్బందులు చూస్తూ ఉంటాం. కాన్సన్ట్రేషన్ వాళ్ళకి పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి డిస్ట్రాక్ట్ అయ్యారు అంటే ఏ కారణం చేత డిస్ట్రాక్ట్ అయినా మళ్ళీ వాళ్ళకి తిరిగి ఫోకస్ చేయటం, కాన్సన్ట్రేట్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళల్లోనే ఓవర్ యాక్టివిటీ ఉండొచ్చు, అంటే ఒక చోట నిలకడగా ఉండడం చాలా కష్టంగా ఉండొచ్చు. సో ఆ ఏకాగ్రత, దానివల్ల ఏకాగ్రత లోపం అనేది ఉంటూ ఉంటుంది. దాని వలన వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు, ఇంటెలిజెన్స్ వైజ్ వాళ్ళు బాగానే ఉన్నా ఆ కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు పర్ఫామ్ చేయడం స్కూల్లో అనేది జరగదు. ఆ విధంగా చదువులో వెనుకబడటం అనేది చూస్తూ ఉంటాం. మరికొంతమంది పిల్లల్లో ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్, అంటే తెలివితేటల్లోనే ఇబ్బందులు ఉండటం గమనిస్తూ ఉంటాం. వీళ్ళల్లోనే చదువుతాడండి, చదవడానికి హార్డ్ వర్క్ చేస్తాడు, ప్రయత్నిస్తాడు, కానీ గుర్తుపెట్టుకోలేడు, మర్చిపోతూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. అంటే ప్రతి ఇంటలెక్చువల్ ప్రాబ్లం ఉన్న చైల్డ్ ఒక తెలివితేటలు లేని వ్యక్తి, పిచ్చి వ్యక్తి లాగా చూడడం అనేది కరెక్ట్ కాదండి. ఇంటెలిజెన్స్ అనేది ఒక స్పెక్ట్రమ్, అది సివియర్ ప్రాబ్లం ఉండొచ్చు, దానిలో మైనర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందిలో బోర్డర్లైన్ ఇంటెలిజెన్స్ అంటాం, డల్ నార్మల్ IQ అంటాం, ఇలా ఎన్నో లెవెల్స్లో వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఇంటెలెక్చువల్ కెపాసిటీ వచ్చేటప్పటికీ. వీళ్ళల్లో చదువు పరంగా చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవడంలో, కాన్సెప్ట్స్ నేర్చుకోవటంలో, లాజికల్గా థింక్ చేయటంలో ఎన్నో ఎన్నో రకాల ఇబ్బందులు గమనిస్తూ ఉంటాం. వీళ్ళల్లో ఇంకొన్ని డైలీ టాస్క్స్ చేయడంలో కూడా కొంతమందిలో సివియర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో ప్రాబ్లం ఉంటుంది. లైక్ డ్రెస్సింగ్ కానీ, లైక్ బాతింగ్ కానీ, ఈటింగ్ కానీ, ఈ లెవెల్లో కూడా కొంతమందిలో సివియర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ప్రాబ్లం ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఇంటలెక్చువల్ కెపాసిటీలో లోపం ఉన్నా, తెలివితేటల విషయంలో లోపం ఉన్నా కూడా చదువులో వెనకబడి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి SLD అంటుంటాం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్ అంటాం. ఈ ఇలా అంటే కామన్ టెర్మినాలజీలో చాలామందికి తెలిసిన వాడుక భాషలో డిస్లెక్సియా అంటుంటారు. ఆ డిస్లెక్సియా అనేది ఒక రకమైన SLD మాత్రమే. అలా ఈ చదువు విషయంలో స్పెసిఫిక్ ఇబ్బందులు చాలామంది పిల్లల్లో నోటీస్ చేసుకుంటాం. ఓవరాల్గా వాళ్ళ తెలివితేటలు బాగుంటాయి, ఇంటలెక్చువల్ కెపాసిటీ బాగుంటుంది, రెగ్యులర్ లైఫ్లో, ప్రాక్టికల్ లైఫ్లో వాళ్ళల్లో ఇబ్బందులు ఉన్నాయి అని గమనించడమే చాలా కష్టం, అంటే అర్థం చేసుకోగలడమే చాలా కష్టం. చాలా తెలివిగా కనిపిస్తున్నాడు, మా చదువులో ఎందుకు ఎలా వెనకబడున్నాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ SLD ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇవి మూడు జనరల్గా చూసుకుంటే మూడు కేటగిరీస్ కింద విభజించుకుంటే, రీడింగ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మ్యాథమెటిక్ లెవెల్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే రైటింగ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. రీడింగ్ ప్రాబ్లమ్స్ని కామన్ వర్డ్ భాషలో డిస్లెక్సియా అంటూ ఉంటారు. రీడింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికీ ఐదర్ వాళ్ళకి లెటర్స్ కానీ నెంబర్స్ కానీ చదవడంలో ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే చాలా స్లోగా మామూలుగా మనం యూజువల్ స్పీడ్ మెయింటైన్ చేస్తాము, ఒక పేస్ మెయింటైన్ చేస్తాం చదివేటప్పుడు, ఆ స్పీడ్లో వాళ్ళకి లోపాలు ఉండొచ్చు, లేకపోతే చదివింది అర్థం చేసుకోవడంలో లోపాలు ఉండొచ్చు. అంటే ఒక 4-5 లైన్స్ చదివినప్పుడు అది వాళ్ళు ఓవరాల్గా దాని కాన్సెప్ట్ డిరైవ్ చేయలేరు ఫైనల్గా దాని నుంచి. ఒక వర్డ్కి అర్థం చెప్పగలుగుతారేమో కానీ ఆ టోటల్గా అంత చదివిన తర్వాత దాని అండర్స్టాండింగ్ అనేది వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది.
మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి కొంతమందికి నెంబర్స్ లెవెల్లోనే ఐడెంటిఫికేషన్ కానీ గుర్తుపెట్టుకోవడంలో కానీ లోపాలు ఉంటాయి. కొంతమందికి వచ్చేటప్పటికి క్యాలిక్యులేషన్ లెవెల్స్కి వచ్చేటప్పటికి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈ లెవెల్కి వచ్చేటప్పటికే ప్రాబ్లం ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు మ్యాథమెటిక్స్లో మాత్రమే ఇబ్బంది ఉండి మిగిలిన అన్ని సబ్జెక్ట్స్లోనూ బెటర్గానే పర్ఫామ్ చేయగలిగే పరిస్థితిలో ఉంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఫ్యాక్ట్స్ మ్యాథమెటిక్స్లో ఉండే కొన్ని ఫ్యాక్ట్స్ లెవెల్స్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవడము లాజికల్గా థింక్ చేయడం అనేది వాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంతమందికి రైటింగ్లో ప్రాబ్లం ఉంటుంది. స్పెసిఫిక్ రైటింగ్ డిజార్డర్స్ అంటూ ఉంటాము. అంటే వీళ్ళలో ఐదర్ రాయడంలోనే ప్రాబ్లం, అంటే వాళ్ళకి రాయడమే ఒక సమస్య, చాలా స్లోగా రాస్తూ ఉంటారు, లేకపోతే హ్యాండ్ రైటింగ్ అనేది సరిగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. కొంతమంది వచ్చేటప్పటికి ఆ రైటింగ్ మెకానిక్స్ అంటే ఐదర్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ డిఫరెన్సియేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు, పంక్చుయేషన్స్ విషయంలో ప్రాబ్లం ఉండొచ్చు, స్పెల్లింగ్స్ విషయంలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా రాసే కంటెంట్ విషయంలో ప్రాబ్లం ఉండొచ్చు. కొంతమందికి లాంగ్వేజెస్లో ఇబ్బంది ఉండొచ్చు, అంటే తెలుగు ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్లో మాత్రమే ప్రాబ్లం ఉండొచ్చు. ఇలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఐదర్ రీడింగ్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ లాంగ్వేజెస్లో కానీ రైటింగ్లో కానీ ఇబ్బందులు ఉండడం వలన, సమస్యలు ఉండడం వలన కూడా తెలివితేటలు బాగున్నా కూడా చదువులో వెనకబడిపోయి ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంతమందిలో సోషల్ యాంగ్జైటీ లాంటి సమస్య, అంటే నలుగురితో మాట్లాడడం నలుగురితో కలవడం లాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా 10 మందిలో వాళ్ళు ప్రజెంట్ చేయాలన్నా 10 మందిలో మాట్లాడాలన్నా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లాంటి విషయంలో ప్రాబ్లమ్స్ రావడం, వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అవ్వడం, సో అలా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవటం, చదువులో వెనకబడిపోయి ఉండటం కూడా చూస్తూ ఉంటాము. కొంతమందిలో డిప్రెషన్ లాంటి సమస్యలు ఉన్నా కూడా చదువులో వెనకబడిపోయి ఉండడం అనేది చూస్తాం. డిప్రెషన్ అనేది పెద్దవాళ్ళల్లో మాత్రమే గమనించేది, పెద్దవాళ్ళలో మాత్రమే మనం చూసేది కాదండి, ఈవెన్ చిన్నపిల్లలు కూడా డిప్రెషన్కి లోన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఓసీడీ లాంటి లక్షణాలు ఉంటాయి, అలాంటప్పుడు వాళ్ళు చదివిందే మళ్ళీ చదవడం చేస్తూ ఉంటారు. అంటే ఒక లైన్ చదివిన తర్వాత వాళ్ళకి డౌట్ వస్తుంది, వాళ్ళకి కరెక్ట్ కాదని అనిపించినా మళ్ళీ మళ్ళీ చదివానా లేదా గుర్తుందా లేదా సరిగ్గా చదవలేదేమో ఏదైనా వర్డ్ మిస్ చేశానేమో ఇలాంటి డౌట్తో చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల టైం వేస్ట్ అవ్వడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడంలో లోపం రావడం, దానివల్ల కూడా చదువులో వెనకబడిపోయి ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో పిల్లలు చదువులో వెనకబడిపోయారంటే అయితే వాళ్ళకి తెలివితేటలు లేదు, ఇంట్రెస్ట్ లేదు అని మాత్రమే కాదు, ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళల్లో ఏది ప్రాబ్లం అనేది మనం ఇవాల్యుయేట్ చేసి త్రూ ప్రాపర్ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ ఇవాల్యుయేషన్ ద్వారా మనం అర్థం చేసుకోగలిగితే దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్స్ కానీ థెరపీస్ కానీ, కొంతమందిలో స్పెషల్ ఎడ్యుకేషన్ లాంటి అవసరాలు కూడా ఉండొచ్చు. అలాంటిది ఏది బాబుకు అవసరమవుతుందని టైలర్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అందజేస్తే వాళ్ళని చదువులో ఉత్తీర్ణులను చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది.